మిత్రులందరికీ శుభోదయం. ఇవాళ గాన్గాపూర్ నుండి బయలుదేరి మనం కడగంచి వెళ్తున్నాము. ఇక్కడ శ్రీ గురు చరిత్రలో వివరించబడినట్టుగా సాయం దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికే ఇక్కడికి వచ్చాం మనం. సాయం దేవుడు మొట్టమొదటగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని బాసర క్షేత్రంలో కలిసిన తర్వాత కొంతకాలానికి వారిని వెతుక్కుంటూ గాణగాపురం చేరడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇక్కడే నివసించారు. ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ ఉంది, వీడియో చివరిదాకా చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. గాణగాపూర్ నుండి 55 కిలోమీటర్లు కడగంచి వస్తుంది మనకి. గాణగాపూర్ నుండి బయటికి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు మీద ఎక్కడైతే ఆర్చ్ ఉంటుందో అక్కడి నుంచి రైట్కి వెళ్ళిపోతేనేమో గుల్బర్గా వెళ్తాం, లెఫ్ట్కి వెళ్ళాలి. కడగంచి వెళ్ళాలనుకోవడానికి 2 ముఖ్య కారణాలున్నాయి. 1, ఇక్కడ సాయం దేవుడు అతని తర్వాత అతని 5 తరాలు నివసించినటువంటి ఇల్లు, అది చూద్దామని ఒక ముఖ్య కారణం. 2వ కారణం ఏంటంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా చక్కర్లు కొడుతోంది, వైరల్ అయింది. ఏంటి అని అంటే, కడగంచిలో ఒక గుహ ఉంది, అక్కడ సాయం దేవుడు తపస్సు చేసుకున్నాడు, అంతేకాదు అక్కడ ఆయన గురుచరిత్ర రచించాడు, దాని యొక్క మూల ప్రతి ఇక్కడ ఉంది, అందరూ చూడవచ్చు అన్నట్టుగా ఉంది. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని చెప్పేసి ఇవాళ మనం కడగంచికి వెళ్తున్నాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్తో మాట్లాడిన తర్వాత మనకి కొన్ని ముఖ్యమైన అంశాలు విషయాలు తెలిసినాయి. అవేంటో మనం డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా మనం సాయం దేవుడు యొక్క ఇల్లు, ఆ ఇంటిలో ఇప్పుడు కడగంచి సాయం దేవ దత్తాత్రేయ టెంపుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఒక దత్తాత్రేయ స్వామివారి చక్కటి మందిరం కూడా నిర్మించారు. ఆ మందిరాన్ని స్వామివారిని కూడా దర్శనం చేసుకొని వచ్చి మిగతా డీటెయిల్స్ ఏంటో పరికిద్దాం. ఇప్పుడు మీరు ఎదురుకుండా చూస్తున్నదే సాయం దేవుడు నివసించినటువంటి ఇల్లు. ఆయనే కాదు, ఆయన తర్వాత 5 తరాల వారు ఇక్కడ నివసించారు. గురుచరిత్ర మొదటి అధ్యాయం గనక మీకు గుర్తుండి ఉంటే అందులో, నా పేరు సాకరే, నన్ను గంగాధర సరస్వతి అని కూడా అంటారు అని ఒక వాక్యం వస్తుంది. ఆ గంగాధర సరస్వతి ఎవరైతే ఉన్నారో ఆయన సాయం దేవుడి తర్వాత 5వ తరం ఆయన. ఈ గంగాధర సరస్వతిని ఇప్పుడు ఎందుకు తలుచుకుంటున్నాము అని అంటే, గురుచరిత్ర మొత్తం ఈయన చుట్టే తిరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది, అది చివరిలో ప్రస్తావిద్దాం. ముందుగా సాయం దేవుడి ఇల్లు చూద్దాం రండి. శ్రీ గురుదత్త, ఈయనే సాయం దేవుడు. ఈయన శ్రీ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారికి అనుంగు శిష్యుడు. శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఇక్కడున్న ఆలయం. ఈ ఆలయం కింద భూగ్రహం ఉంది, అది కూడా చూద్దాం రండి. ఎందుకంటే ఆ భూగ్రహంలోనే ఇక్కడ ఉన్నవారు చెప్పిన విధంగా శ్రీ గురు చరిత్ర నిక్షిప్తం చేయబడి ఉంది. అది అందరికీ కళ్ళకు కనిపించేటట్టుగా ఏమీ ప్రదర్శించట్లేదండి. సోషల్ మీడియాలో ఏదైతే వీడియో వైరల్ అవుతుందో శ్రీ గురు చరిత్ర ఒరిజినల్ ప్రతి అని, ఆ వీడియో అబద్ధము. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నది శ్రీ దండావతే మహారాజ్. వీరికి దత్తాత్రేయ స్వామి కలలో కనిపించి ఈ ఇంటి గురించి తెలియజేసి, ఈ ఇంట్లో ఒక భూగృహం ఉంది, ఆ భూగృహంలో శ్రీ గురు చరిత్ర నిక్షిప్తమై ఉంది, దాన్ని వెలికి తీయమని చెప్తే ఆయన వెతుక్కుంటూ ఈ ఇంటికి వచ్చారు. వారు వచ్చినప్పటికీ అప్పటి ఈ ఇంటి పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో అటువంటిది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సాయం దేవుడి 5వ తరం వారైన శ్రీ గంగాధర సరస్వతి ఉరఫ్ సాకరే అనే ఆయన ఆ సమయంలో హైదరాబాద్ నవాబు సైనికులు హిందూ దేవాలయాలని కూల్చివేస్తూ వస్తున్నప్పుడు గురుచరిత్రకి ఎక్కడ అపాయం కలుగుతుందోనని చెప్పి ఈ ఇంట్లో ఉన్న పూజాగది కింద ఒక భూగృహం తవ్వి అందులో ఒక చెక్క పెట్టెలో ఎర్రటి బట్టలో శ్రీ గురుచరిత్రని చుట్టి దాని మీద స్వామివారు కదలీవనానికి వెళుతూ ఉన్నప్పుడు సాయం దేవుడికి అందినటువంటి తామర పువ్వుని ఉంచి దాన్ని రక్షణగా ఏర్పాటు చేసి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఎవరూ లేరనుకొని
సైనికులు ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారని ఆయన అనుకున్న విధంగానే జరిగింది. ఆయన వెళ్ళిపోయేటప్పటికీ ఆయన బ్రహ్మచారి, చిన్న వయస్సు వాడు. దండావత్ మహారాజు గారు ఈ ఇంటికి వచ్చి ఇక్కడున్న భూగృహాన్ని వెతికి తీశారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఆ కిందికి వెళ్ళే మెట్లున్నాయి. ఇది భూగృహంలోకి వెళ్ళేదారి. కిందికి వెళ్దాం, రండి. మెట్లు దిగి కిందికి వస్తే ఇక్కడ సాయం దేవుడికి సంబంధించినటువంటి ఎన్నైతే ఫోటోలు ఉన్నాయో గంగాధర సరస్వతికి కానీ, అవన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు చాలా చక్కగా. అంతేకాదండి, ఇక్కడ ఇప్పుడు మనకి మీరు చూస్తున్న విధంగా దత్తాత్రేయ స్వామిని ప్రతిష్టాపన చేసి ఉంచారు. రండి ఒకసారి సాయం దేవుడి ఇల్లు మొత్తం కలియదిరిగి చూసి వచ్చి ఇక్కడ ఉన్న ఈ ఆలయ నిర్వహణాధికారితో కూడా మాట్లాడదాం. వారు ఏం చెప్తారో కూడా విందాం మనం. सायन देव नरसिंह सरस्वती महाराज बोले तो दत्तात्रेय जी का दूसरा अवतार. उनका हजारों शिष्य थे. उनमें मुख्य शिष्य चार सिद्ध मुनि, साईं देव, नंदी नामा, नरहरे. ये महाराज जी के चार मुख्य शिष्य. चार मुख्य शिष्यों में पट्ट शिष्य बोले तो सायन देव. ये सायन देव जी का जन्म स्थान, इस जगह में सायन देव जी का जन्म हुआ. उसके बाद नरसिंह सरस्वती महाराज ने घनगापुर में 28 साल तक थे. हर साल दीपावली पाड़वा के दिन नरसिंह सरस्वती महाराज ने साईं देव के घर में मुखम करता था, यहाँ पे रहता था. उसके बाद जो गुरुचित्र लेखक है उनके नाम सरस्वती गंगाधर साखरे, वो साईं देव का पांचवी पीढ़ी. साईं देव का बेटा नागनाथ, नागनाथ का बेटा देवराव, देवराव का बेटा गंगाधर, गंगाधर का बेटा सरस्वती. इस घर में साईं देव को लेके उनका पांचवी पीढ़ी सरस्वती गंगाधर तक सबका जन्मस्थान एक ही है. और यहीं पे बेटी गुरुचित्र लिखा है. गुरुचित्र लिखा लिखे 500 साल से ज़्यादा हुआ. उस टाइम पेपर नहीं मिलता था, बोलते भोजपत्र के ऊपर गुरुचित्र लिखा है. इन्होंने गुरुचित्र लिखने के बाद सब दत्त क्षेत्र में पता चला कड़गंजी में गुरुचित्र निर्माण हुआ. उस टाइम घानगापुर, नसोवली, अवधम्बर वो लोग आके ये जैसा बनाया वैसा अपने पास एक कापी बना के लेके गए. लेके जाने के बाद उस टाइम ये जो गांव है हैदराबाद निजाम सरकार का अंडर था. वो क्या कर रहा था, हिंदू लोगों को मारना, मंदिर तोड़ना काम चालू रखा. तब सरस्वती गंगाधर ने क्या बोलता, जो महाराज जी मेरे हाथ से गुरुचित्र निर्माण करवाया ये दत्त भक्तों के लिए साक्षात महाराज जी के स्वरूप है. वेद तुल्य है और पांचवा वेद है भक्तों के लिए महान ग्रंथ. मुसलमान को क्या है, वो नष्ट करेंगे बोल के क्या किया उन्होंने, वो जो मूल पोती है उसको ऊपर एक सेवंती फूल रखा, दोनों मिलके एक लाल कपड़े में बांध के एक तांबे के पेटी में डाल के अपना देवघर में नीचे जमीन खोद के जमीन में रखे, उसका देखभाल के लिए दो नाग रख के वो बंद करके यहाँ से कहाँ गए किसी को पता नहीं है. तब से उनके घर पड़ी के इस गाँव में उनको आज कोई उनका संतति नहीं है. मूल प्रत गुप्त रूप में है गुरुदेव दत्त. జై గురుదత్త. విన్నారు కదా, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఈ ఇంటికి ప్రతి దీపావళి పండగ నాడు వచ్చి ఇక్కడ బస చేసేవారు. సాయం దేవుడు 5వ తరం వాడైన గంగాధర సరస్వతి ఇక్కడ శ్రీగురు చరిత్రను నిక్షిప్తం చేసి ఇక్కడి నుంచి ఎటో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ వారికి తెలియదు, కానీ మనకి కొంత విషయం తెలుసు కాబట్టి అది ఇప్పుడు అనాలిసిస్ చేసి చూద్దాం. గంగాధర సరస్వతి ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత వేరే ప్రాంతంలో తన జీవితం కొనసాగించి వివాహం చేసుకుని ఉండవచ్చు. తర్వాత శ్రీగురు అనుగ్రహం చిక్కక గురుచరిత్రకి దూరమై అతను మంజరీకం అనే క్షేత్రానికి చేరుకుంటే అక్కడ సిద్ధుడి రూపంలో దత్తాత్రేయ స్వామి వారు అతన్ని అనుగ్రహించి అతనికి శ్రీగురు చరిత్రలోని విషయాలన్నీ తెలియజేస్తే అతను మళ్ళీ వాటిని కూర్చుకొని శ్రీగురు చరిత్ర మళ్ళీ రచించుకొని ఉండవచ్చు. అదే దత్తాచల క్షేత్రం. దీనికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఇది నేను అనుకుంటున్నది, ఎందుకంటే గురుచరిత్రలో మొదటి అధ్యాయంలోనే నామధారక శర్మ విషయం వస్తుంది. అలాగే ప్రస్తావనలో నా పేరు గంగాధర సరస్వతి, నా పేరే సాకరే అని కూడా చెప్తారు. నామధారక శర్మ అని చెప్పి తర్వాత పేరు మార్చుకొని ఉండవచ్చు. దత్తనామాన్ని స్వీకరించాడు కాబట్టి నామధారక శర్మ అయి ఉండవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రిలేట్ అవుతున్నాయి ఒక విషయానికి ఇంకొక విషయము. ఆ కాలానికి సంబంధించి కూడా, ఆ టైం పీరియడ్కి సంబంధించి కూడా కొరిలేట్ అవుతున్నాయి.
అన్నీ కూడాను. కాబట్టే నేను గంగాధర సరస్వతి ఉరఫ్ సాకరే ఉరఫ్ నామధారక శర్మ వీళ్ళందరూ ఒక్కరే అని నేను ఒక అనాలసిస్, ఎందుకంటే బేసిస్ స్ట్రాంగ్గా ఉంది అనాలసిస్కి, అన్నీ కొరిలేట్ అవుతున్నాయి, టైం పీరియడ్ కొరిలేట్ అవుతోంది, సంఘటనలు కూడా కొరిలేట్ అవుతున్నాయి. కాబట్టి కడగంచికి దత్తాచల క్షేత్రానికి చాలా దగ్గర రిలేషన్షిప్ అయితే ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇది నా అనాలిసిస్ మటుకే. ఇంతకంటే ఇంకేదన్నా స్ట్రాంగ్గా ఏదన్నా మీకు తెలిసి ఏదన్నా ఉంటే నాకు కూడా దయచేసి తెలియజేయండి. నేను ఒక దత్తభక్తుణ్ణి మటుకే. నాకు తెలిసిన విషయాన్నే నిజమని ప్రూవ్ చేసే ప్రయత్నం నేను ఎంత మాత్రము చేయట్లేదు, గమనించాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో నదిలో మునిగిపోయినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి క్షేత్రం, రాహుస్వరూప దత్తాత్రేయ స్వామి వారి ఆలయం చూపిస్తాను. మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.